ఈ వీడియోలో రెండు ఈజీ రిపేర్ టిప్స్ మీకోసం చూడండి మన ఇంట్లో దొరికే వస్తువులతో కోకోనట్ ఆయిల్తో మనం ఈజీగా ఎలా రిపేర్ చేయొచ్చు మళ్ళీ ఆ తర్వాత మనం క్లోజ్అప్ పేస్ట్తో మనం గ్యాస్ లీకేజ్ ఎలా అరికట్టచ్చు ఈ రెండు ఈజీగా చూపిస్తాను రెగ్యులేటర్ టైట్ ఫిట్టింగ్ ప్రాబ్లం ఒక్కొక్కసారి ఏమవుతుందండి మన రెగ్యులేటర్ మనకు టైట్గా ఉంటుంది తగిలించే దానికైనా సరే తీయాలైనా సరే చాలా పోతుంది ఈ విధంగా ఈజీగా రాదు ఓకేనా టైట్గా ఎందుకు మారిపోతుంది అంటే మీకు చూపిస్తాను ప్రాబ్లం ఎప్పుడు ఉంటుందో ఈ బాల్స్ ఉన్నాయి కదా ఈ బేరింగ్ బాల్స్ ఉన్నాయి కదా ఈ బేరింగ్ బాల్స్ వచ్చి మనం తుబ్బట్టిపోయినాయి ఈ విధంగా మనకు ఈ విధంగా చిలింబట్టిపోయి లేదంటే తుబ్బట్టి డస్ట్ ఉంటుంది ఇది క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి అప్పుడు మనం ఏమవుతుందంటే ఇది మూవ్ ఉంది కదా ఇది సరిగా మూవ్ అవ్వడం లేదు ఈ విధంగా అంటే ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు టక్ అని రావాలి ఇది రావడం ఎనికి రావడం లేదు ఇది ప్రాబ్లము అలాంటి చూడండి మన రెగ్యులేటర్ టైట్గా ఎందుకు మారుతుందనే చూడండి ఇక్కడ డస్ట్ ఉంది కదా ఈ డస్ట్ వల్ల చూడండి దాన్ని క్లీన్ చేయాలని చూడండి ఏదైనా బ్రష్ తీసుకోండి వేస్ట్గా ఉన్న బ్రష్ ఈ విధంగా ఈ విధంగా మన సైడ్లో చూడండి డస్ట్ ఎంత ఉందో ఈ విధంగా తుప్పటి ఉంది ఈ విధంగా చూడండి ఈ బ్రష్ ఈ విధంగా ఈజీగా క్లీన్ చేయండి ఫస్ట్ మనం దీన్ని ప్రెస్ చేయండి ఫస్ట్ మనం ఈ విధంగా ప్రెస్ చేస్తా ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ విధంగా బయటకు వస్తే ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు గాలి కూడా పోదండి ఈ విధంగా ఏమైనా ఉంటే పైకి ఎగిరిపోద్ది ఈ ప్రాబ్లం వచ్చి మనకు చూడండి ఏదైనా సిలిండర్ మనం తగిలించినప్పుడు టైట్గా తగులుకుంటుంది ఆ తర్వాత మనం తీసినప్పుడు కూడా మనం టైట్గా ఉంటుంది ఈజీగా రాదు ఇటువంటి ప్రాబ్లం పోవాలంటే దీన్ని ఈజీగా మనకి ఈ విధంగా క్లీన్ చేయాలా క్లీన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓకేనా బాగా క్లీన్ చేయండి ఈ విధంగా నీట్గా లోపల కూడా క్లీన్ చేసుకుని ఏమైనా డస్ట్ ఉప్పు ఏమైనా ఉంటే గాలిపోద్దండి ఈ విధంగా టైట్గా ఉండడానికి చూడండి ఫ్రీగా చేసేదానికి చూడండి మనం ఏదైనా ఆయిల్ ఉంటుంది కదా ఈ విధంగా చూడండి ఈ విధంగా కొబ్బరి ఆయిలు ఏదైనా కొబ్బరి నూనె ఏదైనా మిషన్కి వేసే ఆయిల్ తీసుకోండి కరెక్ట్గా మీరు ఎక్కడ వేయాలంటే చూడండి ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ కాడ ఈ విధంగా కొద్ది కొద్దిగా వేయండి ఆయిల్ ఎందుకంటే ఇవే మనకు టైట్ కదా తగులుకోవడం సరిగ్గా తిరగకపోవడానికి కారణం ఈ విధంగా మొత్తం వేసుకోండి ఆయిల్ ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఒకటి నాలుగు సార్లు ప్రెస్ చేస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే ఇది టక్ అని రావాలా ఈ విధంగా మనం ఆయిల్ వేసి ఈ విధంగా చేసిన తర్వాత చూడండి ఇప్పుడు లాగి లాగి వదులుతాయి చూడండి టక్ టక్ అని సౌండ్ వస్తుంది అప్పుడు మనం కరెక్ట్గా సెట్ అవుతుంది సిలిండర్కి చూడండి ఈ విధంగా రావాలి మనకు ఫ్రీగా ఈ విధంగా ఉంటేనే మనం కరెక్ట్గా తగులుకుంటుంది ఒకేసారికి లేదంటే చూడండి ఈ విధంగా గ్యాస్కి మనం ఈ విధంగా పెట్టి గట్టిగా అది మీ అదిమే సెట్ చేయాలి మనం చాలా టైం పడుతుంది అదిగా సరిగా తగులుకుందాం డౌట్ ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా మీరు ఆయిల్ వేసి బాగా క్లీన్ చేయండి ఈ విధంగా రెగ్యులేటర్ మనం ఫ్రీ చేసిన తర్వాత ఇప్పుడు టైట్ ఫిట్టింగ్ ఏం ప్రాబ్లం ఉండదు ఓకేనా ఇప్పుడు చూడండి ఈజీగా తగులుకుంటుంది ఈ విధంగా ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఈ విధంగా వదిలితే చూడ సెట్ అయిపోయింది ఇప్పుడు ఆన్ చేస్తాం చూడండి ఒకేసారికి ఆన్ అయిపోయింది అదే సరిగా తగులుకోలేదు అనుకోండి ఇది ఆన్ కాదు ఓకేనా మనం ఇక్కడ గెడ్డిగా మళ్ళీ కిందికి ఈ ఇక్కడ వైట్గా ఉంది కదా ఈ వైట్గా ఉండేదాన్ని మనం ఇక్కడ సైడ్లో మనం దీన్ని మనం ఈ విధంగా కిందికి తొస్తా ఉండాలా అటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఉండదు ఓకే ఇప్పుడు ఆన్ చేశాను ఇంకొకసారి తగిలి చూపిస్తాను చూడండి తీసానా ఇప్పుడు చూడండి ప్రెస్ చేసి గట్టి గిట్టి పెట్టి అది మీ వదిలేశాను చూసా సెట్ అయిపోయింది ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి రెగ్యులేటరు ఓకే ఈ విధంగా మనం ఈజీగా ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా టైట్గా కొత్త సిలిండర్ అయినా సరే పాత సిలిండర్ అయినా సరే రెగ్యులేటర్ టైట్గా ఉంటే ఈ విధంగా మీరు క్లీన్ చేసి ఆయిల్ కొద్దిగా వేయండి ఆ బాల్స్ ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోండి ఆ తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది రెగ్యులేటర్ మీకు ఈజీగా తగులుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కొత్త గ్యాస్ సిలిండర్ మార్చుకున్నారు మీరు ఏం చేస్తారంటే రెగ్యులేటర్ మనం ఫిటప్ చేస్తాం కదా ఇట్లా ఫిటప్ చేసేటప్పుడు మనం టైట్గా ఫిటప్ చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే మన గ్యాస్ లీకేజ్ వస్తుంది ఒక్కొక్కసారి మనం సరిగ్గా ఫిటప్ చేసి ఉండం అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మళ్ళీ తీసి మీరు రెండు సార్లు అయినా సరే మూడు సార్లు అయినా సరే మీరు రీఫిట్టింగ్ చేయండి ఈ విధంగా బిగించండి చూడండి లీకేజ్ ఆగిపోయి ఉంటుంది ఒకవేళ లీకేజ్ ఆగకుండా మీకు లీకేజ్ వస్తూ ఉందనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఈ క్లోజర్ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని మీరు యూస్ చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది గ్యాస్ సిలిండర్లో వాషర్ మార్చకుండానే క్లోజప్ పేస్ట్తో ఆపొచ్చు ఈ గ్యాస్ లీకేజ్ మనం ఆపగలుగుతాం క్లోజ్అప్ పేస్ట్ మనం చూడండి పళ్ళు తెల్లగా వచ్చేదే కాదండి మనం మనం గ్యాస్ సిలిండర్ లీకేజ్ కూడా ఆపచ్చు మనం చూడండి ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ లీకేజ్ వస్తే ఈ విధంగా మీరు ట్రై చేయండి డెఫినెట్ వర్కౌట్ అవుతుంది కొద్దిగా పేస్ట్ తీసుకోండి కొంచెం మీడియంగా తీసుకోండి ఈ విధంగా మనం ఇత్తగా ఉంటుంది కదా మన గ్యాస్ వస్తుంది కదా రెగ్యులేటర్ బిగించే చోట ఈ విధంగా కొంచెం పైన అప్లై చేయాలా ఓన్లీ మనం ఈ ఇత్తల దానికి అప్లై చేయాలా రెగ్యులేటర్ అవసరం లేదు ఈ విధంగా మీరు కొద్దిగా అప్లై చేసుకోండి ఇది లాగా జికట్ జికట్గా ఉంటుంది ఎటువంటి మనకి గ్యాస్ లీకేజ్ రాకుండా ఇది గట్టిగా బిగిస్తుంది ఎవరికైనా ఎవరే పేస్ట్ మనకి అంత జిగట్గా ఉండదు ఇదే మీకు డెఫినెట్గా వర్క్ అవుతుంది ఈసారి ట్రై చేయండి ఈ విధంగా ఎన్నో సార్లు ట్రై చేసి నేను గ్యాస్ సిలిండర్ లీకేజ్ ఆఫ్ చేశాను గ్యాస్ సిలిండర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మళ్ళీ మనం ఈజీగా క్లీన్ చేసి చూపిస్తాను నేను అదే చూడండి ఈ విధంగా మనం అప్ వాడిన తర్వాత ఈ విధంగా తగిలించండి రెగ్యులేటర్ అప్పుడు మనం ఇక్కడ రాయి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఏం వెయిట్ పెట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ఈ అప్ పేస్ట్ మనకు జిగట్గా ఉంటుంది మనకు గమ్లాగా తగులుగా ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది సిలిండర్ కూడా ఈ విధంగా మనం గ్యాస్ లిక్ చేసేటువంటి రాదు ఆ తర్వాత మన సిలిండర్ ఒకసారి తగిలించిన తర్వాత మనం సిలిండర్ అయిపోయిన తర్వాత మనం తీసేది ఓకేనా ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఇది సింపుల్ ట్రిక్ ఇది ఒక క్లోజప్ పేస్ట్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు ఈ విధంగా తీసిన తర్వాత క్లాత్ తోడుచేయండి ఈజీ క్లీన్ అయిపోతుంది